బుమ్రా స్వదేశంలో టెస్టు మ్యాచ్ ఆడటానికి రెండేళ్లకు పైగా ఎదురు చూడాల్సి వచ్చింది రెండు వేల పద్దెనిమిది సౌత్ ఆఫ్రికా టూర్లో లో టెస్ట్ అరంగేట్రం చేసిన బుమ్రా మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి సఫారీ టూర్లోనే మొదటి వికెట్ తీసి టెస్టుల్లో వంద వికెట్ల మైలురాయిని కూడా అందుకున్నాడు రెండు వేల పదహారులో టీ ట్వంటీ వన్డే అరంగేట్రం చేసిన బుమ్రాని టెస్టుల్లో ఆడించకుండా రెండేళ్ల పాటు అట్టిపెట్టుకుంది భారత జట్టు సఫారీ సిరీస్ కి ఎంపికైన బుమ్రా ఆ సిరీస్ లో పద్నాలుగు వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా నిలిచాడు ఓ మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసిన బుమ్రా సౌత్ ఆఫ్రికా సిరీస్ తర్వాత ఆస్ట్రేలియా టూర్ లో ఇంగ్లాండ్ టూర్ లో టీమిండియా తరపున కీలక బౌలర్ గా మారాడు బౌలింగ్ కోచ్ భరత్ పిలిచి బుమ్రాని టెస్ట్ సిరీస్ కి రెడీగా ఉండమని చెప్పాను ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడు బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉండాలని సూచించా స్వదేశంలో టెస్టు అరంగేటం చేయడమే కాదు కనీసం పదిహేను మంది జట్టులో కూడా ఎంపిక చేయకూడదని నా ప్లాన్ నేరుగా ఆ ఆయుధాన్ని సౌత్ ఆఫ్రికాలోనే ప్రయోగించాలని అనుకున్నా కేప్ టౌన్లో లో ఎంట్రీ ఇచ్చిన బుమ్రా నా అంచనాలకు తగ్గట్లుగా రాణించాడు స్వదేశంలో ఎంట్రీ ఇచ్చి ఉంటే ఇక్కడి పిచ్లకు విదేశీ పిచ్లకు మధ్య వ్యత్యాసానికి బుమ్రా ఈ స్థాయిలో రాణించేవాడు కాదేమో అంటూ కామెంట్ చేశారు టీమిండియా మా coach Ravi Sastry.